ఫ్యాక్ట్ నంబర్ ఒకటి, మనలో చాలా మందికి మన అమ్మనాయనంటే చాలా ఇష్టం, నమ్మరా? సరే, అటైతే ఒకసారి వారి వాట్సాప్ స్టేటస్ చూడండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో రిప్లైలు చదవండి. ఇంకా డౌట్ ఉంటే ఫేస్బుక్లో లైక్లను చూసినాక నమ్ముతారులేండి. బట్ మన బాలయ్య బాబు చెప్పినట్టుగా ఆన్లైన్లో మాత్రమే చూడండి. ఆఫ్లైన్లో చూడాలనుకున్నారో మాడిపోతారు. ఆయన చూడాలనుకుంటే చాలా చోట జరిగేది ఏంటంటే ఈ తిక్క తల్లులేమో తిందురారా తిందురారా అంటారు, కానీ మన టిక్ టాక్ స్టార్స్ ఏమో ఊక ఎందుకు అంటావు నాకు తెలియదా, ఏమన్నా నాకు కడుపులేదా, నేను తర్వాత తింటగానే ఊకర్సాకు అని ఒకవేళ తినేటప్పుడు పర్మిషన్ లేకుండా ఏమైనా కొంచెం బొచ్చలో వేసిందో ఏందమ్మా, నేను ఇంకా పాలు దాగ సన్న పిల్లగానే నా కడుపు ఎంత పడుతుందో పడదో నీకు తెలుసా తెలుసా అని ముక్కు మొహం కూడా తెలియని మనకి బెడ్ ఫుడ్ అటాచ్డ్ బాత్రూమ్ కమ్ కిచెన్ని 9 నెలలు రెంట్కి ఇచ్చినా ఆ కడుపుకు ఓనర్నే మనం కడుపు గురించి మాట్లాడతాం. సర్లే, నేను అనుకుంటే ఏం లాభం, ఈ తల్లులందరూ మనంత నాగరికులు కాదులేండి. అయినా అసలు విషయానికి వస్తే 2010లో ఇగో ఈ 18 ఏళ్ళ అన్నయ్య మెక్సికోలో ఉంటాడంట, పేరు జూలియన్ రైజ్ చంటు. వీళ్ళమ్మ బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోతే ఆర్ఐపి రిప్ అని ఆడ పోస్టులు పెట్టలే కానీ అలాంటి పరిస్థితి ఏ తల్లికి కూడా రాకూడదని ఆ చిన్న వయసులోనే తనకున్న నాలెడ్జ్ తోటి 200 సెన్సర్స్ని యూస్ చేసి ఆటో ఎక్స్ప్లోరేషన్ బ్రా అనే దీన్ని కనిపెట్టాడు. తర్వాతకెళ్ళి చాలా బ్రెస్ట్ క్యాన్సర్స్ దాని ద్వారా వచ్చే మరణాలు తగ్గినాయట. ఎందుకంటే ఇందులో ఉండే సెన్సర్స్ వారి శరీరంలోని మార్పులను గుర్తించి వ్యాధి చిన్నగా ఉన్నప్పుడే గుర్తించి చెప్తుందంట. సేమ్ రఘువరన్ బీటెక్ సినిమాలా మన దంశన్న లెక్క అన్నమాట. వాళ్ళు లేకున్నా కూడా వారి ఆశయాలను నెరవేర్చి ఇలా ప్రతి ఒక్కరిలో వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటున్నారన్నమాట. అయినా గ్రేట్ కదా. సెకండ్ ఫ్యాక్ట్, ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ సినిమాలు ఎగ్జాంపుల్ హ్యాపీ డేస్, 3 ఇడియట్స్, ఇంకా లవర్స్ డే సినిమా కూడా. ఏంద్రా ఏంద్రా చదువుకున్నామంటే ఏంద్రా నువ్వు చూసేది, ఏముందిరా దాంట్లో అన్ని లంగ కథలు. సర్లే, అయినా దాంట్లో చిన్న చింతకాయలు తిన్నల లెక్క కన్ను కొట్టేది చాలా బాగుంటుంది అనుకో. నేనుగా చెప్పేది మా ట్రంకులు అంకులు. సరే, విషయానికి వస్తే మన చిన్నప్పుడు క్లాసులలో వాళ్ళమ్మ హాస్పిటల్లో 2 అంతస్తులుగా నిందో ఏమో అన్నట్లుగా ఫుడుగ్గా ఒకటింటాడు, ఇంకోడేమో ఆఫ్రికా వాళ్ళు ఆశయించుకునే బ్లాక్ కలర్లో సారీ చాక్లెట్ కలర్లో, ఇంకోడేమో రోజంతా బడికి రాకుండా సాయంత్రం తాళాలు వేసిన క్లాసులకు వెళ్ళి జస్ట్ కిటికీలో ఒక చిన్న చువ్వ ఇరిగిపోయిన సందులోనే బ్రాకెట్ ఓపెన్, ఆ చువ్వ గతంలో మా అత్యవసరాల నిమిత్తం మా చేత విరచబడింది, బ్రాకెట్ క్లోజ్, ఆ చిన్న సందులోనే దూరి మన బుక్కులు తీస్తాడు. అదేదో దేవుడు వాడిని ఈ లోక కళ్యాణార్థం కోసమే తయారు చేశాడుగా అన్నట్ట. ఇంకొకడేమో వీడు మా క్లాసే, మేమందరం దోస్తులమే, చిన్నగున్నప్పుడు రాసుకు ఫూసుకు తిరిగేటోళ్ళం అని గర్వంగా చెప్పుకునే విధంగా తమన్నకి తమ్ముని లెక్క ఉంటాడు తెల్లగా. మాకందరికీ బల్ల బట్టలు ఇస్తారు కానీ వీనికి కాదు, ఎందుకంటే వీని సైజు కావాలంటే టెంట్ హౌస్ తయారీ ప్రైవేట్ ఎల్టీడీ దగ్గరేకే వెళ్ళాలి. వాని సైజు చూసి మధ్యాహ్నం పూట భోజన తయారీకి పొద్దున స్టూడెంట్స్ సంఖ్య తీసుకోవాలంటే మా క్లాసులో 50 మంది ఉంటే వీని చూసి 50 ఇద్దరు అని చెప్పాలి. వాస్తవానికి లా ఉన్న కన్నా సన్నగా ఉన్న వాళ్ళే ఎక్కువ తింటారనుకోండి. అంటే భీమ్లీ కబడ్డీ జట్టు సినిమాల ధనరాజు లెక్క అన్నమాట. అప్పుడు అలా సంతల నుంచి తెచ్చిన సంచుల కూరగాయల లెక్క నానా రకాలుగా దోస్తులం ఉండేతుల్లం. ఇలా క్లాస్లోనే ఇలా ఉంటే ప్రపంచంలో అయితే అదేంటి, ఇక్కడ చూడండి 1913లో యూరోప్లో ప్రపంచంలోనే అత్యంత పొడుగు మంచి అత్యంత పొట్టి మంచి ఇదో కుర్చిపట్టక అడ్డంగా వేసుకొని కూర్చున్న లావ మనిషి కలిసి ఇలా పేకాడుతున్నారంట. పైన చెప్పిన కేటగిరీలో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ సభ్యత్వం ఉంటే కింద కామెంట్స్లో రాయండి. ఫ్యాక్ట్ నంబర్ 3, ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఎప్పుడైనా హాస్టల్లో 30 రోజులకోసారి మురిగిన బట్టలు ఉతుక్కునే అలవాటు ఉందా? లేకుంటే తెల్లారే జ్వరం పడిశం వచ్చే విధంగా, లేకుంటే గంటలు గంటలు ఈత కొట్టి షోలకు నీళ్లు పోతే గడ్డ మీదకి వచ్చి ఇలా చేసినట్టు గుర్తొస్తుందా? అప్పుడు మన చేతులు మడత కాజల్ లెక్క మడతలు మడతలు పడి చాలా బాధపడతాం. మరి ఇక్కడ చూడండి ఇతను ఎంత బాధపడాలి. ఈ చేతులకు ఓనర్ అలెక్స్ గ్రిగోరీ, పడవ నడుపుడు పోటీలో 2 సార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకున్నాడంట. ఆయన 12 రోజులు కష్టపడి ఆర్కిటిక్ సముద్రాన్ని దాటిన తర్వాత ఇతని చేతులు ఇదో ఇలా తయారయ్యాయంట పాపం. ఫ్యాక్ట్ నంబర్ 4,
చదువు సారడు బలపాల దోశడు అన్నట్టుగా వీని పుట్టకొస్తే పేగుల్లా పచ్చర ముక్క ఉండదు. నాన్న ఏం మాట కామాటకు చెప్పుకోవాలా గానీ తిన్న తిండే కడుపులో ఉంటుంది కానీ చదువు ఎందుకుంటుంది? చదివే కావాలంటే బ్రెయిన్ చూడాలే. అదే పరిసరాల విజ్ఞానం వన్ బుక్ ప్రకారం. సర్లే కానీ తలకాయలు నువ్వు చెప్పిన బ్రెయిన్ అన్న ఉందే అక్కడ ఎందుకుంటుంది? మీరెప్పుడు నీకు మోకాల బ్రెయిన్ ఉందిరా మోకాల బ్రెయిన్ ఉందిరా అన్నారే, అందుకే మీ మాట నిలబెట్టడానికి ఎప్పుడు మొకాలు లెక్క పంపాగా ఇప్పుడు చాలా తేలికగా ఉంది తల. అమ్మయ్యా ఒరేయ్ ఏంద్రా ఇది, ఇంగ్లీష్లో 100కి పైనే మార్కులు వచ్చినాయన్నావు, ఇక్కడ చూస్తే 0 ఉన్నాయి. 0 ఎక్కడుంది నాన్నగారండి? 100 పైన. మరి నేను చెప్పింది అదే కదండి నాన్నగారు. సర్లే గాడిద కొడక, చిచి కొడుకు గాడిద. ఇప్పుడు చెప్పబోయేది నీకు సంబంధించింది. చెప్పండి నాన్నగారు, చెవులు రిక్కించి వింటాను. ఇగో ఇక్కడ చూపించిన విధంగా ఇరాన్లా బుక్ షాపుల్లో ఎక్కువైన బుక్స్ని ఇలా వీధుల్లో బయట పెడతారంట. మరి ఎవరు ఎత్తుకెళ్లారా నాన్నగారు? ఎత్తుకెళ్లారా అని మూతిగాడ మైక్ పెడితే వారు ఏమంటారంటే, చదివేటోళ్ళు బుక్కుల్ని ఎత్తుకెళ్లారు, బుక్కుల్ని ఎత్తుకుపోయేవారు చదవలేరు అని. అదే మనగాడైతే దొంగలు కూడా బాగా చదవగలరని నిరూపిస్తుంటే ఏం నాన్నగారు? అలా అన్ని బయటికి చెప్పకురా. ఫ్యాక్ట్ నంబర్ 5, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విచిత్రమైన శివరి కోరికలు ఉంటాయి. అరే మామ అర్జెంట్గా ఓ 50 కొట్టు. ఏం అప్పుడే సారా సీతల అడ్డం పెట్టుకున్నావు? ఒరే నేను అడిగింది 50 రూపాయలు. ఓహో డబ్బులు అయితే నా కాడ లేవు, ఇంతకుముందు ఇచ్చినట్టువైతే ఎక్స్ట్రా 50 ఇస్తా. ఒరే ప్లీజ్ రా, ఇంకోసారి ఎప్పుడు అడగాను, ఇదే లాస్ట్, లేకుంటే ఏడుస్తాడు. చిచి ఇన్నాళ్ళు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఆడవాళ్ళు అనుకున్నా, నువ్వు కూడా ఆవాహనం చేసుకున్నావా? ఇదిగో తీసుకొని జావా. చివరి కోరిక అంటే వీనిలెక్క కాదులే, వీనికి రోజు చివరి కోరికలే. కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఆయన సౌత్ కొరియా పొలిటికల్ లీడర్, దానికంటే పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంకా కార్లు అంటే పిచ్చి లైకు అంట. అందున ఇతని దగ్గరున్న మెర్క్యుడోస్ బెంజ్ కార్ ఫుల్ లైక్ అంట. అందుకే నేను ఒకవేళ చచ్చిపోతే. ఒకవేళ ఏంది, అందరు ఎప్పుడోసారి సావాల్సిందయ్యా. ఒరే ఊరుకోరా, అలా చనిపోతే నన్ను ఆ కార్లనే పెట్టి బూడ్సండి అన్నాడు. అందుకే అతను చనిపోయాక అతనికి ఇష్టమైన ఆ కార్లనే డ్రైవర్ సీట్లా ఇలా కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి కళ్ళద్దాలు పెట్టి స్వర్గస్థం చేశారంట. నాకు కూడా శతాబ్ది ఎక్స్ప్రెస్ అంటే రైలు అంటే చాలా లవ్. ఒరే నీకు శతాబ్ది కాదుగా, చెత్తకుప్పలో ఏనికి సిద్ధంగా ఉన్న సైన సైకిల్ ఇష్టమన్నా కూడా దాని మీద కూర్చోబెట్టి బూడ్సారు కానీ ఊకసావు. ఒరే ఊకసావు అంటే ఊకో అని అర్థం. అసలు నీతో లాస్ట్ మాట్లాడింది నేనే. ఫ్యాక్ట్ నంబర్ 6, లాస్ట్ ఇది బట్ నాట్ లీస్ట్ ఇది. ఇది చూస్తుంటే నాకు అల్లరి నరేష్ గారి యాక్షన్ సినిమా అదేవిధంగా అయితే అనే సినిమాలు గుర్తొస్తున్నాయి. ఇది వింటే మీరు కూడా నాతో ఏకీభవిస్తారు. నార్వేల 1985 నవంబర్ 21 నార్వే నుంచి ఓస్ట్లోకి వెళ్ళవలసిన బ్రాతెన్ సేఫ్ ఫ్లైట్ 109. దీని పేర్లో ఉంది కానీ దీనికి లేనట్టుంది సేఫ్. అసలు విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పిన దినం నాడు తాగుబోతు రమేష్ తమ్ముడు ఉసుబ్బే అనే మద్యపానానికి అలవాటు పడిన ఒక అల్ప సంతోషి ఒక డమ్మీ గన్నుతో అందరినీ బెదిరించి ఫ్లైట్ని హైజాక్ చేసిండంట. తెలుగు సినిమా లెక్కనే అందరినీ బంధించాడు. అప్పుడు పిఎం గారు అత్యవసర మీటింగ్ కండక్ట్ చేశారు. టీవీ ఛానల్స్నేమో మధ్యలో మగ యాంకర్ అటు ఇటు సగం బట్ట తలకాయలు ఉబ్బు కడుపుతూ ఉండే నిష్ణాతులైన తెలివైన పెద్ద మనుషుల చర్చలు, అలాగే ప్రతిపక్ష పార్టీల డిబేట్స్. అలా 2.5 గంటలు గడిచాక అతని అందరినీ రిలీజ్ చేస్తా అన్నాడు. కానీ దానికి ప్రతిఫలంగా అంతకుముందే పలుచోట్ల బాంబులు పెట్టి ఖైదు చేసిబడిన టెర్రరిస్టులను రిలీజ్ చేసి వాళ్ళు వెళ్ళనిక సపరేట్ విమానం అడిగింటాడు అనుకున్నారు. కానీ కాదు, ముందే చెప్పాగా అల్ప సంతోషి అని తాను అడిగింది మోర్ బీర్. పాపం 8 లీటర్లు కూడా చెప్పలే. తరువాత రక్షక బాట నిలయం అందు రక్షక బటులో తమదైన శైలిలో మధువును అందించిరి. నోట్, తమదైన శైలి అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించగలరు. టోల్ ఫ్రీ నంబర్ 100. ఓకే ఫ్రెండ్స్, మోర్ టైం అయింది, సరే చాలా టైం అయింది. ఈ వీడియో మీ పానానికి ఏమైనా కమ్మకమ్మగా అనిపించింటే
టాప్ ఫ్లోర్ లో ఉండే లైక్ బటన్ ని ప్రెస్ చేసి, మిడిల్ ఫ్లోర్ లో ఎర్రగా ఉండే సబ్స్క్రైబ్ ని సిమెంట్ కలర్ లోకి మార్చి, గ్రౌండ్ ఫ్లోర్ లోని కామెంట్స్ ని మాత్రం కొంచెం సాలిడ్ గానే రాయండి. ఎందుకంటే వీడియో చూడాలనుకునే వారికి అదే మెనూ కార్డ్. గమనిక, తమదైన శైలి అనే అర్థం కొరకు గరికపాటి నరసింహారావు గారి స్పీచెస్ వినగలరు. ఓకే, మీ విలువైన జీవితం నుంచి ఇంత వాల్యుబుల్ టైం నాకు కేటాయించినందుకు థాంక్యూ.